హలో అండి, నేను డాక్టర్ కే వినోద్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఇన్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్. డిమెన్షియా అంటే మర్చిపోవడం. సో మతిమరుపు ఎక్కువ వస్తున్నప్పుడు దాన్ని డిమెన్షియా కింద తీసుకుంటాం. సో డిమెన్షియా అనేది మెయిన్గా రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి ట్రీటబుల్ డిమెన్షియా, ఒకటి నాన్ ట్రీటబుల్ డిమెన్షియా. ఓకే, సో ట్రీటబుల్ అంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల మనిషి మర్చిపోతుంటాడు. ఓకే, సో ఒక మనిషి మర్చిపోతున్నాడు, సో తను అంటే స్లోగా గుర్తుండట్లేదు, ఏదైనా వస్తువు ఎక్కడానికి పెట్టి మర్చిపోవడము, తర్వాత మనుషులను గుర్తుపట్టకపోవడము, వాళ్ళ పేర్లు మర్చిపోవడము, అలా జరుగుతుంది అనుకోండి, స్లోగా దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో దానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఓకే, కొన్ని మెటబాలిక్ రీజన్స్, థైరాయిడ్ కానివ్వండి, పారాథైరాయిడ్ కానివ్వండి, లివర్ ప్రాబ్లం కానివ్వండి, రీనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, తర్వాత కొన్ని డ్రగ్స్ వల్ల కూడా వస్తుంటుంది. ఓకే, తర్వాత ఇన్ఫెక్షన్స్ వల్ల, బ్రెయిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మెమరీ అనేది తగ్గుతుంటుంది. తర్వాత బ్రెయిన్ లోపల ఏదైనా ట్యూమర్స్ కానివ్వండి, వెజల్ ప్రాబ్లం కానివ్వండి, బ్లీడ్ కానివ్వండి ఉన్నప్పుడు కూడా మనకు మెమరీ అనేది స్లోగా తగ్గుతుంటుంది. దాంతోపాటుగా సోడియం ప్రాబ్లం, ఓకే, కాల్షియం ప్రాబ్లం, గ్లూకోజ్ ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నటువంటి కూడా మెమరీ అనేది తగ్గుతుంటుంది. సో ఒక మనిషికి సడన్గా మెమరీ ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయాలి, అంటే దానికి బ్లడ్ టెస్ట్ చేయించాలి, తర్వాత బ్రెయిన్ స్కానింగ్ చేపిస్తే దాంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఫైండ్అవుట్ అయింది అనుకోండి, ఆ ప్రాబ్లమ్ని మనం రెక్టిఫై చేస్తే మెమరీ బెటర్ అవుతుంది. సో వాళ్ళు నార్మల్ లైఫ్లో అనేది లీడ్ చేయొచ్చు. బట్ కొన్నిసార్లు ఈ మెమరీ ప్రాబ్లం అనేది స్లోగా పెరుగుతుంటుంది, మనకు దేంట్లో కూడా ఐడెంటిఫై అవ్వదు. సో అప్పుడు మనం దాన్ని డీజనరేటివ్ కండిషన్ తీసుకుంటాం. సో డీజనరేటివ్ కండిషన్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. సో అది అల్జీమర్స్ డిమెన్షియా ఉంటుంది, ఫ్రాంటోటెమల్ డిమెన్షియా ఉంటుంది, తర్వాత కొన్నిసార్లు పార్కిన్సన్స్ ప్లస్ డిమెన్షియా కింద, తర్వాత మోటార్ న్యూరాన్ డిసీజ్ ప్లస్ డిమెన్షియా. సో ఇలా చాలా రకాల కారణాలు ఉంటాయి, బట్ ఇవన్నిటికి కూడా డీజనరేటివ్ కండిషన్స్ కింద తీసుకుంటాం. వీటికి ట్రీట్మెంట్, దీనికి క్యూర్ అనేది ఉండదు. సో ఈ వ్యాధి వచ్చిన వాళ్ళకు స్లోగా పెరుగుతూనే ఉంటుంది. కొంతవరకు మాత్రమే మనం ట్యాబ్లెట్స్ నుంచి కంట్రోల్ చేయొచ్చు, ఆ తర్వాత స్లోగా అనేది పెరుగుతుంటుంది. సో వీళ్ళకు ట్యాబ్లెట్స్తో పాటు మనం లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవాలా. ఓకే, సో వారిని ఎప్పుడు కూడా రిమైండ్ చేస్తుండాలి, వాళ్ళు చేసే యాక్టివిటీని ఎప్పుడు రిమైండ్ చేస్తుండాలి, ఒక షెడ్యూల్ అనేది తయారు చేసుకోవాలా, ఈ షెడ్యూల్లో ఈ టైంలో ఈ వర్క్ చేయాలి అని చెప్పేసి, తర్వాత వాళ్ళని గ్యాదరింగ్స్కి తీసుకెళ్తుండాలి, అవుటింగ్స్ తీసుకెళ్తుండాలి, ఫ్రెండ్స్ను మీట్ అవుతుండాలి, ఫ్యామిలీ ఫంక్షన్స్కి తీసుకెళ్తుండాలి, తర్వాత వాళ్ళకు ఏదో ఒక కొత్త హ్యాబిట్ని అనేది అలవాటు చేస్తుండాలి, ఏదైనా మ్యూజిక్ కానివ్వండి, రీడింగ్ బుక్స్ కానివ్వండి, ప్లేయింగ్ కానివ్వండి, తర్వాత కొన్ని పజిల్స్ను అనేది సార్ట్అవుట్ చేసే కొన్ని గేమ్స్ని అనేది, అంటే మైండ్ యాక్టివిటీ గేమ్స్ అని చెప్పేసి వాటిని అన్నిటిని కూడా చేస్తుంటే ఏదో ఎప్పుడు కూడా బ్రెయిన్ వీళ్ళకి ఏదో ఒక యాక్టివిటీకి ఎంగేజ్ చేస్తే బ్రెయిన్ అనేది షార్పెన్ అవుతుంటుంది, మెమరీ ప్రాబ్లమ్స్ అనేది కొంచెం బెటర్ అవుతుంటుంది, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. సో ఎప్పుడైనా మతి మార్పు వచ్చిందంటే ఫస్ట్ అది ఐడెంటిఫై చేయాలి, ఎందుకంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ మనం కరెక్ట్గా ట్రీట్ చేస్తే మెమరీ పవర్ అనేది నార్మల్ లైఫ్కు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ కొన్ని కండిషన్స్ మాత్రం మనం డీజనరేటివ్ కింద తీసుకుంటాం, వాటికి మెడికేషన్స్ కొంతవరకే కంట్రోల్ చేస్తే దానికి సపోర్టివ్ థెరపీస్ కూడా అవసరమవుతుంది. ఫిజికల్ థెరపీ కానివ్వండి, ఆక్యుపేషనల్ థెరపీ కానివ్వండి, ఫ్యామిలీ సపోర్ట్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా చేస్తే చాలా మటుకు సింప్టమ్స్ అనేవి తగ్గి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, తర్వాత వాళ్ళ వల్ల ఫ్యామిలీ బర్డెన్ కూడా తగ్గుతుంటుంది.